కరోనా మహమ్మారి విలయానికి అడ్డుకట్ట వేసేలా అగ్రరాజ్యాలని కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ల అభివృద్దిని వేగవంతం చేయగా ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయించిన రష్యా మరో అడుగు ముందుకేసి సంచలన నిర్ణయం తీసుకుంది రష్యా ఆరోగ్య శాఖ గమలేరియా ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను సామూహికంగా వినియోగించాలని ఆదేశం డిసైడ్ అయింది అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ది చేసిన వ్యాక్సిన్ ను సామూహికంగా వాడటానికి బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్ది రష్యా మరో గుడ్ న్యూస్ తో ముందుకు రావటం గమనార్హం ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో తొంభై రెండు శాతం సమర్థతను నిరూపించుకున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను సాధారణ జన సమూహాలకు అందించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించారు వచ్చే వారం నుంచే స్పుత్నిక్ వి మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు మాస్కోలోని అధికారిక కేంద్రం క్రెమ్లిన్ లో వ్యాక్సిన్ ఉత్పత్తులపై బుధవారం రివ్యూ సమావేశంలో మాట్లాడుతూ పుతిన్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారని గోలికోవా మీడియాకు తెలిపారు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను భారత్ లోనూ ఉత్పత్తి చేసేలాగా మన ఫార్మా దిగ్గజాలైన హిటిరో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గతవారమే ఒప్పందాలు చేసుకుంది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి భారత్లో స్పుత్నిక్ వి ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన వ్యాక్సిన్ టూర్ అనంతర పరిణామాలతో కాస్త ముందుగానే ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సిన్ల నిల్వలు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సోమవారం ఆదేశాలిచ్చారు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ఆల్ పార్టీ మీటింగ్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇండియాకు సంబంధించినంత వరకు రెండు వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది అమెరికాకు చెందిన ఫైజర్ మోడర్నా వ్యాక్సిన్ల సమర్థత తొంభై ఐదు శాతంగా వీటిని మైనస్ డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం అలాంటి కోల్డ్ చైన్ భారత్ సహా చాలా దేశాల్లో అందుబాటులో లేకపోవటం ధరలు కూడా ఒక్కో డోసుకు మూడు వేల రూపాయల వరకు ఉండటం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి దీంతో మోదీ సర్కార్ ప్రధానంగా సీరం అభివృద్ది చేసిన కోవిషీల్డ్ రష్యా తయారు చేసిన స్పుత్నిక్ పైనే ఫోకస్ పెంచింది ఎందుకంటే ఏజెడ్ డి వన్ ట్రిపుల్ టూ ఫార్ములాతో తయారైన ఈ రెండు వ్యాక్సిన్లను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేసుకోవచ్చు మారమూల ప్రాంతాలకు పంపిణీ చేయడం కూడా సులువు పైగా కోవిషీల్డ్ స్పుత్నిక్ వి ఒక్కో టీకా డోసు ధర వెయ్యి రూపాయలలోపే ఉంటునుంది అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభం నుంచే భారత్లోనూ మాస్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి